40 కోట్లు ఖర్చు పెట్టి 4 ఓట్లతో గెలిచినవాడివి, సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం అనే చదువు లేని దత్తమ్మవి, నీకేం తెలుసు యాక్టింగ్ గురించి? ఎందుకు బాయ్ ఎవరి జీవితం? ఏంటా మాటలు? ఆయన మీ అన్నయ్య? నీ వంటింటి కుందేలా. ఏమండి సిద్ధప్ప గారు, ఏమిటండి ఆ మాటలు? అసలు పెళ్లే కాకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన నువ్వేంటో చెప్పేది? ఏమండి పెళ్లి కానీ నాలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత ఉండదా? ఏంటండి ఇది, మీకేనా మతిపోయిందా? మతిపోవడం కాదే, మీ అందరికి మతి పోయేలా చేస్తా. ఈ లెవెల్ లో ఎవడైనా పెళ్ళని తడతాడరా? డాడీ అమ్మనే కొడతారా? నిన్ను కూడా తంత. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కి ఏదో అనుకోవచ్చు, ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నీ డైలాగులకి చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ. టాలీవుడ్ ను దున్నేయడానికి పుట్టిన బారిన హీరో నన్నయ్య. ప్రమోషన్ వచ్చిందంట వాడికి. సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుత్తారు ఓట్లు. దీనిలో మంచి యాక్టర్ దాగున్నారు.